తెలుగు సినిమాల్లో చాలామంది ప్రతినాయకులు వచ్చినా విలనీకి అందమైన నిర్వచనం చెప్పింది మాత్రం రాజనాళ నాగేశ్వరరావు, అదే ఆర్ నాగేశ్వరరావు. విలన్ పాత్రధారి హీరోలాగా సాత్వికంగా కనిపించవచ్చు అని, అతనిలోని క్రూరత్వానికి బయటకు కనిపించే ఆకారానికి సంబంధం లేదని ఆర్ నాగేశ్వరరావు నిరూపించారు. క్రూరమైన పాత్రలు పోషించడంలో ఆయన తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆరడుగుల ఆజానుబాహుడు అందగాడు కావడంతో అందమైన విలన్గా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఆయన్ని ఉత్తరాదికి చెందిన నటుడు ప్రాణుతో పోల్చేవారు. ఆర్ నాగేశ్వరరావు చక్కని స్నేహశీలి, మంచి మనిషి. ఎస్వి రంగారావు తనకు దగ్గర బంధువు కావడంతో ఆయనతో ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. మిగిలిన స్నేహితులకు కొదవలేదు. చిన్న వయసులోనే ఆర్ నాగేశ్వరరావు మరణించారు. కానీ బ్రతుకుంటే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయి ఉండేవారు. రాజనాళ నాగేశ్వరరావు సికింద్రాబాద్లో 1925 జూలై 1 పుట్టారు. తండ్రి భీమారావు రైల్వేలో పనిచేసేవారు. అయితే ఆర్ నాగేశ్వరరావు తల్లి గడుపులో ఉండగానే ఆయన కన్నుమూశారు. తండ్రి లేని నాగేశ్వరరావును పినతండ్రే అన్నీ అయి పెంచాడు. నాగేశ్వరరావు అన్నలు రామారావు, సత్యనారాయణ కూడా రైల్వేలోనే పనిచేసేవారు. నాగేశ్వరరావుకు మాత్రం చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన ఆసక్తి. ఇంటర్ తర్వాత చదువుకు గుడ్బై చెప్పేశారు. 1946 మేనమామ కూతురు లక్ష్మీ నరసమ్మను పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం లేకపోవడంతో అత్తగారి ఊరు అయిన బిట్రగుంటలో ఉంటూ ఓ టూరింగ్ టాకీస్లో మేనేజర్గా చేరారు. ఆ తర్వాత సికింద్రాబాద్ తిరిగి వచ్చేసి పారామౌంట్ థియేటర్లో మేనేజర్గా చేరారు. అయితే కొన్ని నెలల తర్వాత రజాకార్ల అల్లర్లు మొదలయ్యాయి. హైదరాబాదులో బ్రతుకు దుర్భరంగా మారింది. దాంతో ఆర్ నాగేశ్వరరావు మద్రాసు వెళ్ళిపోయి ఒక మిత్రుడింట్లో చేరారు. సికింద్రాబాద్లో పారామౌంట్ థియేటర్లో పనిచేస్తున్నప్పుడే పూర్ణ పిక్చర్స్ అధినేత కామరాజుతో ఆర్ నాగేశ్వరరావుకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పూర్ణ పిక్చర్స్ సంస్థలో చేరి పార్వతీపురంలోని వాళ్ళ థియేటర్కు మేనేజర్గా పనిచేశారు ఆర్ నాగేశ్వరరావు. తర్వాత నైజాంలో పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ విముక్తి జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్లో పూర్ణ పిక్చర్స్ ఆఫీస్ ప్రారంభం కావడంతో అక్కడ మేనేజర్గా చేరి 2 పనిచేశారు. ఫిల్మ్ బాక్సులతో అనుబంధం పెరిగిపోవడంతో సినిమాల్లో నటించాలనే కోరిక బాగా మొదలైంది. మిత్రులు కూడా ప్రోత్సహించారు. ఎన్టీఆర్ నటించిన రాజు పేద చిత్రంలో ఆర్ నాగేశ్వరరావుకు తొలి అవకాశం లభించింది. అయితే మొదట విడుదలైన సినిమా సంక్రాంతి. అందులో విలన్ పాపారావు వేషం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలోనే భానుమతి రామకృష్ణ దంపతులు భరణి స్టూడియోను ప్రారంభించి చెండీరాణి సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెలుగు తమిళ హిందీ భాషల్లో తీస్తున్న ఈ చిత్రంలో విలన్ వేషం ఆర్ నాగేశ్వరరావును వరించింది. అతనికి హిందీ వచ్చుండడం ప్లస్ అయింది. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడంతో ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దొంగరాముడు, పెళ్లినాటి ప్రమాణాలు, మాయాబజార్, ముందడుగు, ఇలవేలుపు, జయం మనదే, దొంగల్లో దొర, చంద్రహారం, విప్రనారాయణ, ఇల్లరికం, భక్త శబరి వంటి 50 చిత్రాల్లో నటించారు. కేవి రెడ్డికి ఆర్ నాగేశ్వరరావు అంటే ఎంతో అభిమానం. అందుకే తన ప్రతి చిత్రంలో ఆర్ నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చేవారు కేవీ రెడ్డి. అక్కినేని నటించిన దొంగరాముడు చిత్రంలో అబ్బుల వేషం ఆర్ నాగేశ్వరరావుకి ఎంతో పేరు తెచ్చింది. ఈ బాబులగాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి అనే ఆర్ నాగేశ్వరరావు ఊతపదం ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది. ఇక సావిత్రి ఆర్ నాగేశ్వరరావులపై చిత్రీకరించిన రారోరి మా ఇంటికి మామ మాటున్నది మంచి మాటున్నది అనే పాట ఆల్ టైమ్ హిట్. మాయాబజార్ చిత్రంలో దుశ్శాసనుడిగా ఆర్ నాగేశ్వరరావు నటించారు. ఇప్పుడు అదే మన తక్షణ కర్తవ్యం అని నాగేశ్వరరావు చెప్పిన డైలాగ్ ఈరోజుకి సినిమా రచయితల పాలిట కల్పవల్లి. చాలా సినిమాల్లో ఈ మాటను ప్యారడీ చేసి వాడుకున్నారు. తెర మీద విలన్ వేషాలు వేసినా
నిజ జీవితంలో ఆర్ నాగేశ్వరరావు సౌమ్యుడు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కువ మంది స్నేహితులు సంపాదించుకున్నారు. ఎస్వి రంగారావు ఆయనకు బంధువు. సినిమాల విషయంలో చివరి వరకు ఆర్ నాగేశ్వరరావుకు హెల్ప్ చేశారు రంగారావు. ఆయన కొత్త ఇల్లు కట్టుకుంటుంటే గృహప్రవేశం రోజున నాగేశ్వరరావు అన్ని దగ్గరను చూసుకున్నారు. అప్పటికే విలన్గా రాజనాల రంగప్రవేశం చేయడంతో నాగేశ్వరరావు ఆయనతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. ఈ ఇద్దరు రాజనాలల అభినయాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలేవి కావు. ఆర్ నాగేశ్వరరావు దొరబాబులా బతికాడని చెప్పాలి. మడత నలగని ఇస్త్రీ బట్టల్లో నీట్గా ఉండేవారు. ఆయన దగ్గర 300 సూట్లు ఉండేవి. బయటకు వస్తే సూట్ వేసుకుని టిప్ టాప్గా రెడీ అయ్యేవారు. ఆయన స్టైల్ను ఆ రోజుల్లో చాలామంది ఫాలో అయ్యేవారు. వేట అంటే ఆర్ నాగేశ్వరరావుకి ఎంతో సరదా. ఎస్వి రంగారావుతో కలిసి ఎక్కువగా వేటకు వెళ్ళేవారు. ఒకసారి నాగేశ్వరరావు మిత్రుడితో కలిసి పూనా కాండ్ల రోడ్లో కారులో ప్రయాణిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద పులి పడుకుని ఉంది. దూరం నుంచే ఇది గమనించిన నాగేశ్వరరావు కారు హెడ్ లైట్లు ఆపేసి యాక్సిలేటర్ బలంగా అదిమి నేరుగా తీసుకుపోయి పులి మీదకి ఎక్కించేశారు. ఏమి జరుగుతుందో పులి గ్రహించే లోపే కారు 4 చక్రాలు దాని మీద ఎక్కేశాయి. అది అటాక్ చేసే లోపు కారు రివర్స్ చేసి మళ్ళీ కారును పులి మీదకి ఎక్కించేసరికి పులి చచ్చిపోయింది. 1950 మరోసారి ఇదే సీన్ రిపీట్ అయింది. స్నేహితులతో కలిసి ఏదో ఊరు వెళ్ళి హైదరాబాద్ తిరిగి వస్తున్నారు నాగేశ్వరరావు. కారు కామారెడ్డి దగ్గరకు వచ్చేసరికి రోడ్డుకి అడ్డంగా ఒక పెద్ద పులి పడుకుని ఉంది. ఆ రోజుల్లో అది అటవీ ప్రాంతం. నాగేశ్వరరావు భయపడకుండా కారును పులి మీదకి ఎక్కించి చంపేశారు. అయితే ఈ హడావుడిలో కారు డోరు తెరుచుకోవడంతో అదుపు తప్పి నాగేశ్వరరావు కిందకు పడిపోయారు. నేలకు బలంగా తగలడంతో తల పగిలిపోయింది. ఉస్మానియా హాస్పిటల్లో 2 ఉన్నారు. మృత్యువుతో హోరాహోరీగా ఫైట్ చేసి చివరకు క్షేమంగా బయటపడ్డారు. కానీ ఆయన్ని మృత్యువు వదిలిపెట్టలేదు. క్షయవ్యాధి రూపంలో వచ్చి 1959 ఆగస్టు 5వ తేదీన నాగేశ్వరరావును కబళించింది. మరణించే సమయానికి ఆర్ నాగేశ్వరరావు వయసు 34. ఆర్ నాగేశ్వరరావుకు పెద్దగా ఆస్తులు లేవు. మద్రాసులో 5 స్థలం, ఒక చిన్న కారు మాత్రమే ఉన్నాయి. భార్య 5 ఉండడంతో 1 లక్ష రూపాయలు వసూలు చేసి ఆర్ నాగేశ్వరరావు కుటుంబానికి అందజేశారు చిత్ర ప్రముఖులు. నాగేశ్వరరావు పెద్ద కుమారుడు మోహన్ రావు కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. 1976 వచ్చిన ఆది మానవుల చిత్రంలో అతనే హీరో. తండ్రి పోలికలు కలిగినప్పటికీ యుగంధర్, మగాడు తదితర చిత్రాల్లో నటించిన ఆ తర్వాత ఎందుకనో రాణించలేకపోయారు. నాగేశ్వరరావు పిల్లల్లో 2 మాత్రమే ఇప్పుడు మిగిలారు. కొడుకులు మోహన్ రావు, తాతాజీ, శ్యామ్ కన్నుమూశారు. ఆడపిల్లల్లో పెద్దదైన సుహాసిని ఇప్పుడు సింగపూర్లో ఉంటున్నారు. చిన్నమ్మాయి చాందిని చెన్నైలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.